పవన్ కళ్యాణ్ కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్స్ చాలానే ఉన్నాయి. అయితే ఫ్లాప్ చిత్రాలన్నిటికీ బాబు జానీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జానీ చిత్రం కొన్ని థియేటర్లలో 2 షోలు మాత్రమే ప్రదర్శింపబడ్డాయి. పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో రేణుదేశాయ్ నటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్వయంగా కథ రాసుకుని స్క్రీన్ ప్లేను రాసి దర్శకత్వం వహించిన ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవ్వడంకు పూర్తి కారణం ఆ చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్ అంటూ ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఇటీవల చాలా యాక్టివ్గా ఉంటున్న రేణుదేశాయ్ తాజాగా జానీ చిత్రంపై స్పందించింది. ముందుగా అనుకున్న కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ అంటూ కథను మొత్తం మార్చేశారు. ఆ మార్పులు చేసింది ఎవరు అనే విషయాన్ని రేణు చెప్పకపోయినా కూడా అల్లు అరవింద్ ఆ మార్పులు చేయించి ఉంటారు అని, కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం మొత్తం కథనే మార్చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక సినిమాల్లో చివరకు హీరో చనిపోవాల్సి ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్ పాత్రను చనిపోకుండా నిర్మాత చేయడం వల్లే సినిమా ఫ్లాప్ అయ్యిందని కూడా ఆమె అంచనా వేస్తుంది. ఎప్పటికైనా జానీ కోసం పవన్ రాసుకున్న అసలు కథతో సినిమా చేయాలని ఉందని, అందుకోసం తప్పకుండా ప్రయత్నిస్తాను అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.